ఒకసారి అట్లే పట్టుకొని చూడండి సార్, అట్లే ఎక్సలెంట్. నేను మా ఫోటోగ్రాఫర్ సార్. బాబు మంత్రి కనబడాలా. ఈరోజు చేసినందుకు, యూనిఫికేషన్ జరిగినందుకు ఆ సందర్భంగా గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా గౌరవనీయులైనటువంటి ఎక్సైజ్ మినిస్టర్ గారికి పాలాభిషేకం ద్వారా మా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ విధంగా ఎక్సైజ్ యూనిఫికేషన్ జరిగినందుకు చిత్తూరు జిల్లా తరఫున మేమందరం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. థ్యాంక్ యూ. నమస్తే, నా పేరు హరికృష్ణ, నేను చిత్తూరు రూరల్ ఇన్స్పెక్టర్ని. 2020లో మా డిపార్ట్మెంట్ని ఎస్సీబీగా డివైడ్ చేయడం జరిగింది. మేము దానివల్ల కొన్ని పదోన్నతులు ఆ విషయంలోన కొద్ది ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది, గందరగోళం ఏర్పడింది. ఒకే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని ఎస్సీబీ డిపార్ట్మెంట్గా, ఎక్సైజ్ డిపార్ట్మెంట్గా 30:70 రేషియోలో ఆ రోజు డివైడ్ చేయడం జరిగింది. మేము మా యూనియన్ ద్వారా మా సమస్యల్ని పదే పదే సీఎం గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వారు సహృదయతో మా సమస్యల్ని అర్థం చేసుకొని శ్రీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మా గౌరవ ఎక్సైజ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర గారు తిరిగి ఈ డిపార్ట్మెంట్ని ఎస్సీబీని రద్దు చేస్తూ ఎక్సైజ్ యూనిఫికేషన్ జీవో ఇచ్చారు. శాఖ పునరుద్ధరణకు సంబంధించిన జీవో కూడా నిన్న విడుదలైంది. ఈ సందర్భంగా మేము మొత్తం ఒకే యూనియన్గా ఉండడం వల్ల మాకు ఒకమైన గందరగోళ పరిస్థితి తొలగిపోయి మాకు పదోన్నతుల విషయం కానీ ఇతరత్ర అనేక విషయాల్లో మంచి ఆశావాద దృక్పథమైన వాతావరణం ఏర్పడింది. ఈ సందర్భంగా ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఎక్సైజ్ మినిస్టర్ గారికి కృతజ్ఞతాపూర్వకంగా ఈరోజు పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. ఇది మా ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీధర్రావు గారు, ఏఎస్ గారి ఆధ్వర్యంలో మేము ఈరోజు మీ పాత్రికేయ మిత్రుల సమక్షంలో నిర్వహించుకున్నాం. మీ అందరూ ఈ కార్యక్రమానికి వచ్చి దీన్ని జయప్రదం చేసినందుకు అందరికీ మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you.